పూజగారు మీ నాన్నగారి పేరు కృష్ణమూర్తి కదండి అవును మరి ఆ కృష్ణమూర్తి కూత్ర లేదంటాడేంటి వెళ్ళి ఆయనని అడుగు కొంపదిసి విల్లు కోటీశ్వరుడు కృష్ణమూర్తి కూతురుని కాకుండా వేరే కృష్ణమూర్తి కూతురైన మిమ్మల్ని తీసుకొచ్చేసారా మా నాన్న పేరు కృష్ణమూర్తి ఆ కృష్ణమూర్తి కోటీశ్వరుడు ఆయనే మా నాన్న ఓకే మరి ఆయన కాదంటాడేంటి దీని వెనక ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందా చెప్పండి స్టోరీ లేదు గీరి లేదు నీ నా సాపు ఓకే ప్లీజ్ నన్ను వదిలే పూజ గారు పూజ రండి భోజనం చేద్దాం భోజనం చేద్దాం నా కాకలిగా లేదు థాంక్స్ ఓం భోజనాయ నమః ఆహా భోజనం రైస్ మా మా పూజా గారు నాకు తెలుసు రెచ్చగొడితే మీరు తింటారని అబద్ధం చెప్తున్నావు నేను సారీ చెప్పాను కృష్ణమూర్తి మీ ఫాదర్ అని అబద్ధం చెప్పావు కదా కాదు ఆయనే మా నాన్న ఆయన కోటీశ్వరుడే కదా మరి డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు ఆయనకి డబ్బు అంటే ప్రేమ మరి నీ మీద లేదా ఆయనకి డబ్బుని తప్ప మనుషుల్ని ప్రేమించడం తెలియదు అసలేం జరిగింది పూజా గారు మనసులోని బాధ కొంచెమైనా తగ్గుతుందనుకుంటే చెప్పండి లేకపోతే వద్దు కోరికలు తీర్చడానికి ఓ ఆడది అవసరం కాబట్టి మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు సొసైటీలో మగాడు అనిపించుకోవడానికి నన్ను కన్నాడు కార్లు బంగ్లాలు ఇంటి నిండా సర్వెంట్లు ఆయన దృష్టిలో కుటుంబం అంటే అంతే ఆయన మాట్లాడితే డబ్బు ఆలోచనలో డబ్బు ఒక్కరోజైనా ప్రేమగా మాట్లాడతాడని అమ్మ నేను రోజు ఎదురు చూసేవాళ్ళం రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి అమ్మ చచ్చిపోయింది డబ్బు కోసం ఓ మూర్ఖుడితో నా పెళ్లి జరిపించాలనుకున్నాడు నేను ఒప్పుకోలేదు నాన్న బెదిరించాడు నేను బతిమాలను ఓట్లాడాను నన్ను అర్థం చేసుకోలేని నాన్న నాకు అక్కర్లేదు అనుకున్నాను నాన్నని ఆ ఇంటిని వదిలొచ్చేశాను ఆ తర్వాత ఏం జరిగింది ఏ రోజైతే నాన్నని వదిలేసి వచ్చానో ఆ రోజే నాన్న దృష్టిలో నేను చచ్చిపోయాను పాపం ఈ విషయం తెలియక వెళ్ళు నిన్ను ఎత్తుకొచ్చేశారు బాగుంది నా లైఫ్ లో కన్నా నీ లైఫ్ లోనే మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది ఉండు నీ స్టోరీని నా స్టైల్లో ఇంకా ఇంట్రెస్ట్ గా వాళ్ళకు చెప్పొస్తా కడుపంత నిండిపోయింది ఫుల్గా నిద్ర వచ్చేస్తుందిరా ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా బాస్ అంటే కుదరదు ఇక్కడ అది కాదురా ఒంటరిగా నేను ఒక్కడిని గదిలో పడుకోలేనురా ఈ అడిలో ఫిగర్లేని దొరకగానే సగం బట్టలు వేసుకున్నాడు ఈడు తీసుకెళ్ళు నేను ఆ టైప్ కాదు మరి తోడు దేనికో ఈ ఏరియాలో దెయ్యాలు తిరుగుతుంటాయంట ఈ పిండం పిల్లలకు పెట్ట ఈ వేళ అప్పుడా దెయ్యాల భాగవుతుంది అనుకో నల్ల రామనాథం అసలే భయంతో చస్తుంటే మధ్యలో కళ్ళేసుకున్నా ఎంట్రీ ఏంట్రా ఆర్డర్ ఇస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తా నీ అబ్బా బ్రేక్ఫాస్ట్ లేదు నీ బంధ లేదు బాగుతాను కళ్ళు రామనాథం ఈ గెస్ట్ హౌస్ లో దెయ్యాలే ఉండవు కదా లేవు అమ్మయ్యా కానీ ప్రేతాత్మ ఉంది అవును 4 సంవత్సరాల క్రితం మా సారు అపాకిని తీసుకొచ్చాడు ఆమె ఈ ఫ్యాన్ ఇక ఉరేసుకొని చచ్చిపోయింది ఎట్టి పరిస్థితుల్లోనూ లైట్ తారిపడానికి వీల్లేదు రామగుండం పవర్ స్టేషన్ లాగా ఈ రాత్రి అంతా వెలుగుతూనే ఉండాలి అలాగైతే బిల్లు ఎవరు కడతారు నీ అబ్బా నీ బిల్లు గోల పాడుగాను బతుకుంటే బఠానీలు అమ్ముకోవచ్చు నీ బిల్లు నేను కట్టను పోరా గుడ్ నైట్ గుడ్ నైట్ రా అరే కాస్త ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా నా పక్కన వచ్చి పడుకుంటారా నేను వస్తున్నా ఇలాంటి సమయాల్లోనే ఒకరికొకరు చేదోడు వాదోడుగా కలుసుకట్టుగా ఉండాలి రామరాజు నేను పడుకుంటా అమ్మయ్యా పడుకో
అంత కట్టుకరిచో ఏమైంది నువ్వేంట్రా ఈ టైంలో మీరేంటి సార్ ఇలా పట్టుకున్నారు కొంపదిషి ఆ టైపా కాదురా ఏజెన్సీ ఏరియా కదా చలిగా ఉందని ఓ పక్క ఉక్కుతో చేస్తుంటే చలంటారేంటి సార్ మేము ఏదన్నా దియ్యాల కోసం భయపడుతున్నావా ఏంటి అబ్బాబా అసలు మా డీటెయిల్స్ నీకు అనవసరం అయ్యా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు యాక్చువల్గా ఇందాకే ఆ పిల్ల తన స్టోరీ మొత్తం నాకు చెప్పింది తన ఫ్లాష్ బ్యాక్ లో నా స్టోరీ కన్నా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు ఉన్నాయి ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు లిసన్ అది అబ్బా ఈ టైంలో కదలేంట్రా వాణ్ణి మాట్లాడి రామనాథం భయంతో నిద్రంతా ఎగిరిపోయింది రాత్రి అంతా ఇలాగే గడిచిపోతుంది అరే చెప్పరా మీ ఎక్స్పెక్టేషన్స్ కరెక్టే సార్ ఆ పిల్లకి బాబునాడు ఇంత భయములో కూడా ఎంత రిలీఫ్ అయిన మాట చెప్పావరా కాని వాళ్ళ నాన్న మనిషి కాదు మరి ఒరిడి స్టోరీలు తగలయ్యా కథలో కూడా దెయ్యాల టాపిక్ ఏంట్రా నిజమే సార్ దయ్యాలు మనుషుల పీక కోరికి రక్తాన్ని పిలిచి పిలిచి తాగుతాయి దాని బాబు వాటికన్నా వాటికి డబ్బుల దయ్యం పట్టింది సార్ కాస్తో కూస్తో ధైర్యంగా ఉన్న నన్ను దయ్యం పేరు భయపెట్టాగరా అరే దెయ్యాల టార్చర్ కంటే నీ టార్చరే ఎక్కువైపోయిందిరా నాకు పెద్ద మనసు చేసుకుని రేపొదున మమ్మల్ని వదిలేయండి నీకే టార్చర్ ఉండదు అలాగే వదిలేస్తాం గాని ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళరా బాబు థ్యాంక్ యూ సార్ సార్ లైట్స్ ఉంటే నిద్రపడదు ఆర్పేస్తాను సార్ లైట్ ఆర్పాకరా నువ్వు వెళ్ళరా ఓకే సార్ నీ ఇష్టం గుడ్ నైట్ సార్ ప్రియాజ్రే ప్రసన్నాంజనేయో రామనాథం ఏ సౌండ్ కే రామనాథం గడ్డం రామనాథం సందేహం లేదు ఖచ్చితంగా ఇది ఆ ప్రాతాత్మ ఆత్రాత్మ అయి ఉంటుంది రామనాథం చూద్దాం మనని ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావురా గోడ తుడుస్తున్నా అరే ఆ ప్రేతాత్మ ఆర్తనాదవేనా కాదు ఆ రాక్షసుడి గొరక అరే రైలు ఇంజిన్ కూతలాగా సౌండ్స్ ఏంట్రా అరే లేపండ్రా అరే ఊట్సాలే ఏంటి సార్ అప్పుడు తెల్లవారిపోయిందా బయలుదేరదామా ఒరేయ్ అడవి ఏనుగుల అరుపులేంట్రా అవి అరుపులు కాదు సార్ నా గుర్కా సౌండ్లు ఒరేయ్ మేం పడుకునేంత వరకు నువ్వు పడుకున్నావో నీ అబ్బా పర్మనెంట్ గా నిన్ను ఇక్కడే ఉంచేస్తాను రా అసలు నిద్రపోను సార్ కరబరా బాబు మళ్ళీ గురక పెడుతున్నాడు రా అరే లేపడరా వీణ్ణి ఏంటిది చచ్చా అరే అరే ఇడితే వస్తున్నాడు రా అరే లేవరా నువ్వు లేవరా అరే ఎందుకురా నన్ను హింసిస్తావు నేనే పాపం చేశానురా అరే నీకు దండం పెడతానరా నువ్వు పడుకోమంటా మాట్లాడలేదు రా అన్న అమ్మా అరే ఇక నా వల్ల కాదు గాని వెళ్ళి ఆ దుప్పట్లు పట్టరండ్రా Thank you.
ఉషా కిరణాలు తిమిర సంహరణాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతి రథ చక్రాలు మీరేంటి సార్ నా చుట్టూ కూర్చున్నారు పారిపోతానా నాకొక్కసారి నిద్ర పట్టిదంటే తెల్లవారి వరకు టాయిలెట్ వచ్చినా సరే మళ్ళీ లేవని సార్ వేవే నీకు కాపలా కూర్చోలేదు రామనాథం మరి మీ కళ్ళెందుకు సార్ లారీ డ్రైవర్ లాగా ఎర్రగా ఉన్నాయి మాకు రాత్రంతా మ్యూజికల్ నైట్ జరిగింది లేరా మారే ఎయిర్పోర్ట్ దగ్గర మా ఇల్లున్నా గాని విమానం మూత కూడా నేను ఇష్టపోలేదన్నా కుంభకర్ణుడు ఆ వాడెవడో బకాసురులాగా ఓ కుంభాలు కుంభాలు భోజనం చేసేసినా మేమేం ఫీల్ అవ్వలేదు కానీ నిద్రలో కూడా నీది రాక్షస గడమే మీరంతా టెన్షన్ లో ఉన్నట్టున్నారు మైండ్ రిలీఫ్ అయింది యోగా చేద్దాం రండి అరే రాత్రి చేసిన గురకల భజన చాలేంటరా యోగా చేసుకో డాన్స్ చేసుకో ఏవైనా చేసుకో సౌండ్ లేకుండా మ్యూట్ లో చేసుకో మీకు అసలు బొత్తిగా హెల్త్ కాన్షియస్ లేదు మీ కర్మ కలిపి థ్యాంక్ యూ సార్